సియోల్లో రెండో రోజు మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. హ్యాన్ నది పునరుజ్జీవ ప్రాజెక్టును పరిశీలించింది మంత్రులు అధికారుల బృందం. సియోల్లో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు ఈ నది కీలకం. కాలుష్యానికి గురైన హ్యాన్ నదిని శుభ్రం చేసి పునరుద్ధరించింది దక్షిణ కొరియా సర్కార్. మొత్తం 494 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నదికి రెండు వైపులా 78 కిలోమీటర్ల మేర బైక్ పాత్లు నిర్మించారు. హ్యాన్ నది సొగసులు చూసేందుకు ప్రతిరోజు 80,000 మంది వస్తుంటారు. హ్యాన్ నది పునరుజ్జీవం తర్వాత సియోల్ రూపురేఖలు మారిపోయాయి. హ్యాన్ నదికి రెండు వైపులా 40 షాపింగ్ కాంప్లెక్స్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. వీటితో పాటు 50 కాంప్లెక్స్లు పునరుద్ధరించారు. సియోల్ నగరం గ్లోబల్ పోటీలో 7వ స్థానంలో ఉంది. హ్యాన్ నది పునరుజ్జీవం అద్భుతంగా ఉందన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. హ్యాన్ నది తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ సియోల్ మాదిరిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం మానుకుని హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలన్నారు ఎంపీ చామల. హ్యాన్ నది పునరుజ్జీవ ప్రాజెక్టు సందర్శన తర్వాత సీవరేజ్ ప్లాంట్ను పరిశీలించింది మంత్రులు అధికారుల బృందం. కాసేపట్లో సియోల్ ఆఫీషియల్స్తో సమావేశం కానుంది. సియోల్ నగరంలో సీవేజ్ ప్లాంట్ రీసైక్లింగ్ ఎలా చేస్తారు, ఈ ప్లాంట్ రావడం జరిగింది. ఇది వెస్ట్ సైడ్ ఆఫ్ ద సియోల్ టౌన్ కు ఉంది. మీరు చూసినట్టయితే రివర్ కూడా ఇప్పుడు మనం హ్యాంగాంగ్ రివర్ కూడా అక్కడే ఫ్లో ఉంది. ఆ ఫ్లో నుంచి ఇది వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లాంట్. మీరు చూసినట్టయితే ఈ ప్లాంట్ లో ఇక్కడ మొత్తం వచ్చినటువంటి వాటర్ ఎవ్రీ డే 1.63 మిలియన్ టన్స్ వాటర్ ని ఈ యొక్క ప్లాంట్. దిస్ ఇస్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ ద ప్లాంట్. ఓవరాల్ గా సియోల్ నగరంలో 4 ప్లాంట్లు ఉన్నాయి. 4 ప్లాంట్లు ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ నార్త్. ఆల్ టుగెదర్ 5 మిలియన్ టన్స్ లీటర్ వాటర్ ని ఇక్కడ వీళ్ళు రోజు సీవేజ్ ద్వారా క్లీన్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద వాటర్ అంటే 50% ఆఫ్ ద వాటర్ రివర్ లోకి, 50% ఆఫ్ ద వాటర్ డ్రింకింగ్ అండ్ అదర్ పర్పసెస్ కి కూడా ఇక్కడ నుంచి వాటర్ యూజేజ్ వస్తుంది. సేమ్ రేపు పొద్దున హైదరాబాద్ నగరంలో కూడా మనం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎస్టీపీలు పెట్టి ఎస్టీపీల ద్వారా క్లీన్ చేసిన వాటర్ ని రివర్ లోకి వదలాలని, మీరు రివర్ ఇక్కడే ఉంది చూసినట్టయితే సేమ్ అదే ఒక ఐడియా. ఇటువంటి ప్లాంట్స్ ని కూడా మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చూడడానికే ఇక్కడ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఎమ్మెల్యేలు అందరం కూడా రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి ఉంటుంది అని ఒక అవగాహన రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవుతుందా కాదా చేస్తామా అనే ఆలోచనలను ఉన్నట్టుని ఈ ఆలోచనలన్నింటినీ దూరం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఒక యాటిట్యూడ్, ఒక పాజిటివ్ అప్రోచ్ ఉన్నప్పుడు ఇటువంటి అన్ని సాధ్యమే. ఈరోజు సియోల్ భారతదేశం ప్రపంచంలోనే 6వ స్థానం 7వ స్థానం సిటీకి ఎదిగిందంటే ఇవన్నీ కారణాలు. ఇది కూడా మనం చేసుకోగలుగుతాం, చేసుకోవాలన్న పట్టుదల ఉండాలి. ప్రతిపక్షాలు కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా ముందుకొచ్చి ఇటువంటి యూనిట్స్ పెట్టుకుని మనం మూసీ నది ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. డెబ్బై 74 కిలోమీటర్లు ఈ రివర్ ప్రయాణం చేస్తుంది. అదే మన మూసీ రివర్ కూడా మన మెట్రోపాలిటన్ ప్రాంతంలో 55 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. విడుతులకు వచ్చినప్పుడు ఇది సుమారు 1 కిలోమీటర్లు మ్యాక్సిమం, మినిమం అరౌండ్ 300 మీటర్స్ బిలో ఉంది. మంద కూడా మ్యాక్సిమం 300 మీటర్స్, మినిమం 75 కిలోమీటర్స్ మన మూసీ రివర్. దీంట్లో కూడా నది వాటర్తో పాటు ట్రీట్మెంట్ చేసిన మురుగు వాటర్ కూడా కలిసి ప్రయాణం చేస్తుంది. మన మూసీలో కూడా రాబోయే రోజుల్లో గోదావరి నీటిని మిక్స్ చేయబోతున్నాం. గోదావరి నీటితో పాటు సుమారు 39 ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎస్టీపీలు ఇప్పటికే ఏర్పాటు చేయడానికి ప్రణాళిక అంతా సిద్ధం చేశాం. ఏదైతే సిటీలో వచ్చే మురికి వాటర్ని ట్రీట్మెంట్ ప్లాంట్తో ప్యూరిఫై చేసి ఆ నీటిని కూడా ఆ మూసీలోకి వదిలి సిమిలర్గా అక్కడ నది వాటర్తో పాటు మూసీ వాటరు, ఇక్కడ నది వాటర్తో పాటు ఇక్కడ వాటర్ డ్రైనేజ్ వాటర్ని ట్రీట్మెంట్ చేసిన వాటర్ కూడా ఇక్కడ నడవటం జరుగుతుంది. ఇక్కడ ఈ రివర్ మీద అనేక ఆహ్లాదకరంగా ఫ్లోటింగ్కు సంబంధించిన ఐలాండ్స్తో పాటు అనేక వాణిజ్య సముదాయాలకు సంబంధించిన వ్యవస్థను కూడా ఈ రివర్లో ఫ్లోటింగ్ దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళను వివరాల్లోకి మనం వెళ్తే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఏదో 1 ఇయర్లోనో 5 ఇయర్స్లోనే కాకుండా సుమారు ఒక 15 నుంచి 18 సంవత్సరాల స్పాన్లో పీపీపీ మోడ్లో ఈ మెట్రో సియోల్కు సంబంధించిన మెట్రోపాలిటన్ ప్రాంతంలో కొన్ని నిధులు సేకరించి వాటితో పాటు పబ్లిక్ నుంచి కూడా కొంత రేట్ చేసి
ఈ రివర్ని డెవలప్ చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ వాళ్ళు టేక్ఓవర్ చేశారు. రాబోయే ఇంకా కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఇది కంప్లీట్ కాబోతుంది. సిమిలర్ టైప్లో మన మూసీ రివర్ను కూడా ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఒకేసారి కాకుండా మనం ఫేస్ మేనర్లో దాన్ని కూడా రాబోయే 4-5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన, లక్ష్యం. ఆ దిశగా ప్రతిపక్షాలు విమర్శన విమర్శలాగా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ఏమైతే విమర్శలు చేస్తున్నారో ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారనేది వాళ్ళు మిస్ అవుతున్నారు. అన్ని రకాల పునరావాసానికి సంబంధించినటువంటి బలవంతం లేదు, ఒత్తిడి లేదు, ఎటువంటి చర్యలు లేకుండా వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా ఈ ప్రక్రియ ఇంకా సులభతరం చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వం. తప్పు వాళ్ళ ఇప్పుడు చాలా కాలంగా ఒక కాడ నివసించిన తర్వాత చూసినా ముంపు గ్రామాలకు సంబంధించి ప్రాజెక్టులు కట్టినప్పుడు అది కాళేశ్వరం కావచ్చు, మిడిమానేర్ కావచ్చు, ఏదైనా కట్టినప్పుడు ఎవరికైనా పునరావాసం జరగాల్సినప్పుడు బాధ ఉంటుంది. ఆ బాధ నుంచి వాళ్ళకు లాభం కలిగే విధంగా ఇప్పుడు ఉదాహరణకు రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నడూ ఊహించారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, షిఫ్టింగ్ ఛార్జెస్ 25,000 ఇచ్చినాం, 2 లక్షల రూపాయలు 1,40,000 మిమ్మల్ని వాపసు కట్టే అవసరం లేకుండా పిల్లల స్కూల్ అన్ని రకాల చేస్తాను. అట్లా వాళ్ళకు లైఫ్ స్టైల్ లోపల అడ్వాంటేజ్ క్రియేట్ చేసిన తర్వాత అందరూ హ్యాపీగా కన్వర్ట్ అవుతారు. వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప రాజకీయంగా రెచ్చగొట్టడం ఎంతసేపు ఎన్ని అంశాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి వద్దు అని నేను ఈ సందర్భంగా నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితి మీద పేరు పెట్టుకున్న పార్టీ అయితే తెలంగాణ ప్రయోజనాలే మీకు పరిమితం ఏంటంటే ఈ ఆలోచన వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కొరకే తీసుకుంటున్న నిర్ణయం సవరించండి, సలహా కేటాయించండి. దీంతో పాటు ఏంటంటే 2003లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఇవాళ 20 ఏళ్ళనో పడి ఎంత అభివృద్ధి చెందినో మనం చూసినప్పుడు మేజర్ రిసోర్స్ సీఎంకు సంబంధించి ఈ రివర్ ఫ్రంట్లో ఉన్న ప్రాంతాలే అనేది స్పష్టంగా మూసీ రివర్కి సంబంధించి ఏంటంటే గత ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నాలు చేసింది. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా గత ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేసింది. అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న వ్యవహారంలో కూడా వాళ్ళు చేసే చేయలేకపో ఉండొచ్చు. ఏదైతే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా ప్రయత్నం అనేది వాళ్ళు వాళ్ళు చేయలేని పనిని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ చేస్తారేమో అన్న ఒక భయంతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ వాళ్ళకు వాస్తవాలు తెలుసు.